बापट्ल जिल्ला कारंचेडु मंडलं कारंचेडु पंचायत नंदु एडो वार्ड सभ्युरालु पोतुरी आदिलक्ष्मी पंचायती निधुलु दुर्वियोगं पै मात्लाडुतू 2019-20 आर्थिक संवत्सरं नुंचि इप्पटि वरकु ग्राम पंचायती निधुलु दुर्वियोगं अवुतुन्नायनि 19-20 नुंडि 2020-21 आर्थिक संवत्सरंलो प्रत्येक अधिकारि पालनतो पंचायती कार्यदर्शि मंडल परिषत् जूनियर् सहायकुलु मरियु कोंदरु सिब्बंदि कलिसि जनरल् फंड् मरियु 14वा आर्थिक संघं निधुलु सुमारु 95 लक्षल रूपायलु दुर्वियोगं जरिगिनट्लु तेलिसिंदि। इंदुकु संबंधिंचि पलुमार्लु ग्रीवेन्स् द्वारा पूर्वक कलेक्टर् गारिकि రిపీట్ ఇందుకు సంబంధించి పలుమార్లు గ్రివెన్స్ ద్వారా పూర్వపు కలెక్టర్ గారికి కారంచేడు మండలానికి వచ్చిన గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి పలుమార్లు ఈ విషయంపై ఆర్చీ ఇచ్చినప్పటికీ ఈ విషయంపై డిపిఓ మరియు డిఎల్పిఓ విచారణ జరిపినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు మరియు విచారణ నివేదిక ఇచ్చి ఉండలేదు। పంచాయతీ సిబ్బంది ఇందుకు సంబంధించిన రికార్డులు కూడా పూర్తి స్థాయిలో విచారణ అధికారులకు ఇవ్వలేదు। పంచాయతీ పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు। సరైన పత్రాలు లేకుండా జనరల్ ఫండ్ మరియు 15వ ఆర్థిక సంఘ నిధులు కాజేస్తున్నారు। మరియు ఈ రోజు 6/10/23 శుక్రవారం జగనన్న సురక్షా కార్యక్రమం కారంచేడు మండలం కారంచేడు గ్రామంలో వెంకటేశ్వర కమ్యూనిటీ హాల్ నందు జరిగింది। ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా జాయింట్ కలెక్టర్ శ్రీకర్ బాబు పాల్గొన్నారు। మరియు ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి మండల అధికారులు మండలంలో తెలియపరచలేదని పోతూరి ఆదిలక్ష్మి పేర్కొన్నారు। నుంచి అక్రమాలు బాగా జరుగుతున్నాయి। 2 కోట్ల జనరల్ ఫండ్స్ మా ఊరికి వస్తాయి ప్రతి సంవత్సరం। 1 కోటి రూపాయలు 15 ఫైనాన్స్ నుంచి వస్తాయి। 3 కోట్ల ఆదాయము ఇంకా పైన ఈ భోజనాల దగ్గర బళ్ళు పెట్టడం కానీ చెరువులో నీళ్లు పోసుకురావడం కానీ ట్యాంకర్లు ఇవన్నిటికి కూడా ఏ బిల్లులు అయితే లేవు। ఏ బిల్లులు ఎంఆర్ బిల్లులు ఏం పంపించట్లేదు। అక్రమంగా వాటర్ బయటకు వెళ్ళిపోతున్నాయి। బళ్ళు పెట్టిన డబ్బులు పంచాయతీ నిధుల్లో ట్రెజరీలో జమ అవ్వట్లేదు। మేము దీని మీద చాలాసార్లు పూర్వ కలెక్టర్ గారికి మన ఈఓఆర్డీకి ఎండిఓ గారికి ఈఓ చాలామందికి కంప్లైంట్స్ ఇచ్చాము అర్జీలు పెట్టాము। వాళ్ళైతే విచారణకు వస్తున్నారు డిపిఓ గారు డిఎల్పిఓ గారు వచ్చినా సరే దాని నివేదిక ఏం జరుగుతుందో మాకైతే ఏం తెలియట్లేదు ఏమి చెప్పట్లేదు కూడా। ఏదంటే కరెక్ట్గా పంచాయతీ సిబ్బంది ఏ విధమైన రిజిస్టర్ బుక్కులు వాళ్ళకి చూపించట్లేదు కరెక్ట్గా ఉండట్లేదు అని చెప్పి మాకేమి ఇవ్వట్లేదని చెప్తున్నారు వాళ్ళు। ఏమీ ఈ శానిటైజర్ పనులకు వచ్చే స్వీపర్లు కూడా రోజు 10 మంది మాకు తెలిసి వచ్చేది 9 మంది వస్తున్నారు నిన్న 9 మంది వచ్చారు మొన్న 10 మంది వచ్చారు 2 నెలల తర్వాత చూస్తే 25 మంది పనిచేసే వాళ్ళు మొత్తం వచ్చినట్టు రాసుకుంటున్నారు। పంచాయతీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి మేము చాలాసార్లు ఇచ్చున్నాము ఏమైతే ఇంతవరకు విచారణ జరిపి మాకైతే ఈ అవకతవకల మీద ఎలాంటి ఇది జరపలేదు అధికారులు। మేము ఈ చెరువుల మీద కూడా వాటర్ తాగలేక ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు ఆ వాసన వస్తున్నాయి నీళ్లు 5 సంవత్సరాల నుంచి చెరువులు అయితే క్లీనింగ్ లేదు ఏమీ జరిగింది।